హలో గైస్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ సో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి బజాజ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అక్కడి నుంచి గా ఫాలో అయింది ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ దాకా కూడా ఈ మార్కెట్ మార్కెట్లో మనకి బజాజ్ ఫైనాన్స్ ఫాలో అయింది అనమాట సో మార్కెట్ హెవీగా పడ్డానికి మనకి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ ఎందుకు ఇంత పడింది సో రిజల్ట్స్ ఎస్టర్డే మనకి బజాజ్ ఫైనాన్స్ పోస్ట్ అనమాట సో యాక్చువల్గా చూస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కనుక బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక పాజిటివ్గానే ఉన్నాయన్నమాట బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం చూస్తే కనుక సో ఏదైతే ఇన్ లైన్లో ఉన్నాయి సో బట్ ఎందుకు ఇంత ఫాల్ ఎందుకు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ స్టాక్ ఫాల్ అయింది అంటే కనుక మోతీలాల్ ఓస్వాల్ ఏదైతే బ్రోకరేజ్ వాళ్ళు సో బజాజ్ ఫైనాన్స్ని సో డౌన్ చేశారు చేశారనమాట అది రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో మార్కెట్లో సో బజాజ్ ఫైనాన్స్లో ఇంత హెవీ ప్రాఫిట్ బుకింగ్ కావడానికి సో చాలా మంది అడగచ్చు సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక బజాజ్ ఫైనాన్స్ స్టిల్ ఏ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట సో మనం డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ మంచి ఫాలో దొరుకుతుంది సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంచి సపోర్ట్ రీజన్ అనమాట మల్టిపుల్ టైమ్స్ మనకి అది సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది సో మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఒకవేళ స్టాక్ ఫర్దర్గా ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా సరే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసుకోవడానికి కొంత క్యాష్ ఉంచుకోండి ఈ టూ డిప్స్లో మనం ఎక్యులేట్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బజాజ్ ఫైనాన్స్ స్టిల్ స్ట్రాంగ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్ అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారికి యాస్ట్రడిఎం ఫ్రెండ్స్ యాస్టర్డిఎం హెల్త్ కేర్ ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది రీజన్ ఏంటి అంటే కనుక ఆస్ట్రిడియం వాళ్ళు ఏదైతే డివిడెండ్ వన్ ఎయిటీన్ రూపీస్ డివిడెండ్ ఇస్తున్నారు అండ్ అనౌన్స్మెంట్ రాగానే స్టాక్ ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త ఫైవ్ ఫిఫ్టీ దాకా కూడా వెళ్ళిందనమాట బట్ ఎక్స్ డేట్ రోజు సో ఏదైతే మనకి అందరికీ తెలుసు ఎక్స్ డేట్ రోజు ఏదైతే కంపెనీ డివిడెండ్ ఇస్తుందో ఆ డివిడెండ్ అంతా కూడా సో ఆ స్టాక్ ఆ రోజు అడ్జస్ట్ అవుతుందన్నమాట సో ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి సో స్టాక్ అనేది ఫోర్ హండ్రెడ్ బిలో అరౌండ్గా ట్రేడ్ అయింది ఆ వన్ ఎయిటీన్ రూపీస్ ఏదైతే డివిడెండ్ ఇస్తుందో అదంతా కూడా మనకి ఫాల్ కనిపించింది అక్కడి నుంచి రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో సో సెల్ మొదలు పెట్టారు ఆటోమేటిక్గా స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట సో చాలా మంది అడుగుతున్నారు నేను ఈ స్టాక్లో స్ట్రక్ అయ్యాను ఇన్వెస్ట్మెంట్ చేశాను సో డివిడెండ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను స్ట్రక్ అయ్యాను ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు అనమాట సో ఒకవేళ మీకు వన్ ఎయిటీ రూపీస్ డివిడెండ్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు కనుక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వెళ్తే కనుక మాక్సిమం సెల్ చేయడానికి ట్రై చేయండి ప్రస్తుతం అయితే సో ఈరోజు త్రీ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంది సో మేజర్ సపోర్ట్ అనమాట సో త్రీ ఫిఫ్టీ ప్రీవియస్గా కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది సో ఆ రీజన్ దగ్గర కొంత రివర్సల్ ఏమైనా వస్తే చాలా మంది ఫ్రెష్ తీసుకుందాం అనుకుంటున్నారు బెటర్ కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేయండి రివర్సల్ వస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫాలింగ్ స్టాక్లు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదనమాట సో ఒకవేళ మీరు కనుక సో యావరేజ్ ప్రైస్ మీద ఫైవ్ టెన్ రూపీస్ దగ్గర ఉంటే కనుక సో స్టాక్ ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ రాగానే బుక్ చేసుకోండి సో దట్ మీకు సో డివిడెండ్ కూడా వస్తుంది కాబట్టి సో లాస్లో అనేది ఉండరు అనమాట సో ఇది మనకి యాస్ట్రడియం స్టాక్ గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ ఐఆర్ఎఫ్సి గురించి చాలా మంది అడుగుతున్నారు ఐఆర్ఎఫ్సి మన ఆల్రెడీ డిస్కస్ చేస్తాం రైల్వే స్టాక్స్ లో ర్యాలీ ఇస్తుందని చెప్పి ప్రీవియస్ డే ఎస్ కాకుండా దాని ముందు రోజు మనం అబ్జర్వ్ మనం డిస్కస్ కూడా చేస్తాం అనమాట ఈ రీజన్ బ్రేక్ అయితే స్టాక్లో మొమెంటం కనిపించవచ్చు సో మేజర్ ర్యాలీ అనేది ఈరోజు ఆల్మోస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ పాయింట్స్ అనేది ర్యాలీ అనేది కనిపించింది అనమాట మళ్ళీ వన్ సిక్స్టీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనం అప్ టు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ రీజన్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ గురించి డుతున్నారు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వన్ వన్ ఎయిటీ నుంచి వన్ ట్వంటీ రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోండి సో మళ్ళీ కూడా రివర్సల్ వస్తే మంచి ర్యాలీ కనిపించవచ్చుని ఈరోజు ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వన్ థర్టీ సెవెన్ రెసిస్టెన్స్ దగ్గరే సో రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి కింద పడడం జరిగిందనమాట ఒకవేళ మండే రోజు ఏమైనా కొంత బ్రేక్ అవుట్ అయి సో పైకి వెళ్తే కనుక అప్ టు వన్ ఫిఫ్టీ అవర్స్ దాకా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రమే ఇన్వెస్ట్ హోల్డ్ చేయండి ఒకవేళ బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ టార్గెట్స్కి అనమాట సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఈ మిడిల్ అక్కడ తీసుకోకండి మళ్ళీ వన్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ రీజన్స్ బెటర్ ఎస్జీబిఎన్ గురించి సో ఇది మనకి ఎస్జేబిఎస్ స్టాక్ గురించి అనమాట అలాగే చాలా మంది సిఎన్ డిఎల్ఎం గురించి కూడా చాలా మంది అడుతుంది అనమాట సో ఏదైతే ఈ ర్యాలీ కనిపిస్తుందో ఇంత షార్ట్ ర్యాలీ హ్యూజ్ గ్యాప్ ఓపెన్ అయి పైకి వెళ్ళి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో ఎందుకంటే కనుక రిజల్ట్స్ చాలా బాగా పోస్ట్ చేస్తారు ఆటోమేటిక్గా గ్యాప్ ఓపెన్ అయింది గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా పైకి వెళ్ళింది అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది లాస్ట్ త్రీ డేస్ బట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంది సో ప్రెజెంట్ అయితే కనుక మనకి సెవెన్ హండ్రెడ్ కింద యాక్ట్ చేస్తుంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో నీట్గా స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఒకవేళ సెవెన్ హండ్రెడ్ దగ్గర రివర్స్ వస్తే కనుక మళ్ళీ పైకి వెళ్ళొచ్చు కంపెనీ వైజ్ స్టాక్ చాలా మంచి కంపెనీ అనమాట సో ఇది మనకి సీఎండిఎల్ఎం గురించి అనమాట అలాగే జొమాటో గురించి చాలా మంది అడుగుతున్నారు ప్రెజెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని సో ఇక్కడ మనకి అంత బయింగ్ ఆపర్చునిటీ అయితే లేదనమాట ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో ఎయిటీ రూపీస్ దగ్గర కానీ వన్ ట్వంటీ రూపీస్ దగ్గర గానీ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర కానీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ప్రెసెంట్ హోల్డ్ చేయండి సో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి వన్ సెవెంటీ ఫైవ్ అలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఇక్కడ మనకి ఎక్కడ కనిపించట్లేదు ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ జొమాటో సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బెటర్ అవాయిడ్ సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఒకవేళ రివర్సులు వచ్చినా మళ్ళీ కూడా రెసిస్టెన్స్ టూ హండ్రెడ్ మనకి యాక్ చేసే ఛాన్స్ ఇది బ్రేక్ అయితే అప్పుడు ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ అన్నమాట సో టై స్టాప్ాప్ాప్ాప్ాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్రెజెంట్ అయితే మనకి ఆపర్చునిటీ అయితే కనిపించట్లేదు అనమాట సో ఇది మనకి జొమాటో షేర్ గురించి గైస్ సో అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి మన జియో ఫైనాన్స్ అనమాట జియో ఫైనాన్స్ వచ్చేసరికి మనకి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది మీరు ఒకవేళ టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర కానీ టూ ఎయిటీ రూపీస్ దగ్గర కానీ హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ ఉంటే ఖచ్చితంగా హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్లో ఇది మనకి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక త్రీ సెవెంటీ బిలో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి ఇక్కడ మనకి ఎక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు చాలా మంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చాలా మంది టెలిగ్రామ్ లో సో వెయిట్ చేయండి ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అయితే మాత్రమే తీసుకోండి ఇక్కడ ఎక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే అసలు కనిపించట్లేదు గైస్ సో ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పటిదాకా జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి కేపిఐ గ్రీన్ సో కేపిఐ గ్రీన్ మనకి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా ఈరోజు మనకి లోవర్ సర్క్యూట్ టచ్ టెస్ట్ చేసింది అనమాట ఎందుకంటే సో ప్రియర్ ర్యాలీ ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే ర్యాలీ అనేది కనిపించింది అప్పర్ సర్క్యూట్స్ ఎవ్రీ డే మనకి మూవ్ అయింది మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే ప్రాబ్లం లేదు హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ఒకవేళ మండే రోజు ఏమైనా ఫాల్ ఉంటే కనుక బుక్ చేసుకోండి రివర్స్లో వస్తే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి సో టూ థౌజండ్ ఏదైతే నైన్టీన్ హండ్రెడ్ బిలో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మండే రివర్స్లో వస్తే మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయండి ఒకవేళ ఫాల్ అవుతుంటే కనుక ప్రాఫిట్స్ అన్ని బుక్ చేసుకుని గైస్ ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ అయితే కనుక కేపీఐ గ్రీన్ స్టిల్ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అలాగే చాలా మంది జిఎండిసిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి తీసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు సో జిఎండి మంచి ర్యాలీ కనిపిస్తుంది ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ కాస్త చాలా బాగా ర్యాలీ కనిపించింది అనమాట సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట ఈరోజు అది అవుట్ ఇచ్చింది మండే రోజు ఒకవేళ ఫోర్ ట్వంటీ ఫైవ్ పైన సస్టైన్ అవ్వగలిగితే మనం చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ చేసే ఛాన్స్ అన్నమాట సో ఇది మనకి చాలా మంది అడుగుతున్నారు జిఎండి గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ స్టాక్ అలాగే నెక్స్ట్ టెక్నాలజీస్ అనమాట డిక్సౌన్ టెక్నాలజీ కూడా సో చాలా చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అన్నమాట లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇస్తుంది ఈరోజు కూడా మేము దీంట్లో ఆప్షన్స్ ట్రైనింగ్ చేసాం అనమాట సో సీఈ తీసుకున్నాం చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట డే బిఫోర్ ఎస్టర్డే కూడా మేము ఏదైతే సీఈ తీసుకున్నామన్నమాట చాలా మంచి అప్పుడు ఈ బ్రేక్ అవు అయింది బ్రేక్అౌట్ దగ్గర మేము ట్రేడ్ తీసుకున్నాం ఆల్మోస్ట్ అక్కడ కూడా మేము అరౌండ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ దగ్గర క్యాచ్ చేస్తాం ఈరోజు అరౌండ్గా ఈ స్టాక్ ఈ దీంట్లో సీఈ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట మేము అరౌండ్ ఎయిటీ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది క్యాచ్ చేసాం అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓవరాల్గా ఈ స్టాక్ టెన్ కూడా పాజిటివ్ ఉంది ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అనమాట అన్నమాట ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది అడిగారు అన్నమాట వాళ్ళ కోసం చే చెప్తుంది అనమాట సో ఇది మనకి ఓవరాల్గా స్టాక్స్ గురించి సో ఇంకేమన్నా స్టాక్స్ మీకు పాసిబుల్గా కావాలంటే కింద సెక్షన్లో మెన్షన్ చేయండి సో వాటి గురించి కూడా అప్కమి వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం అనమాట అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కింద అయిపోయింద్రికెన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే మీరు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకొన్ ప్రెస్ చేయం ఇస్తాను thank you so much for watching have a nice day